మొన్న తణుకులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం గురించి, భారతీ గారి గురించి మాట్లాడడం మనందరము విన్నాం. ఆ విషయంలోనే రోజా గారు కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు సంసారం గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, ఈయన పవన్ కళ్యాణ్ సన్నీ లియోన్ మా వేదాలు వెల్లించినట్టు చెప్తున్నాడు, ఈయన మాట్లాడుతూ ఉంటాయని ఒక మాట మాట్లాడింది. ఈ మాటకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దమ్ముంటే లేదా వాళ్ళ దగ్గర మ్యాటర్ ఉంటే సమాధానం చెప్పాలి. అంతేగాని సన్నీ లియోన్ అనే ఒక ఫేక్ అకౌంట్ పేరు మీద ట్విట్టర్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దీని మీద సన్నీ లియోన్ రోజా గారిని తిట్టింది అంటూ ఒక ట్వీట్ పెట్టారు. దీన్ని అది ముందే సన్నీ లియోన్కి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు, ఒరిజినల్ అకౌంట్ ఏందనేది. కానీ అది 200-300 ఫాలోయింగ్ ఉండే అకౌంట్ ఒక ఫేక్ అకౌంట్ని పేరు మార్చి అది రోజా గారిని తిట్టినట్టుగా ఒక ట్వీట్ పెట్టారనమాట. దాన్ని తీసుకొచ్చి పచ్చ మీడియా, తర్వాత ఈ సైకో ఫ్యాన్స్, ఈ టీడీపీ ఐటీడీపీ వాళ్ళు రోజా గారిని సన్నీ లియోన్ తిట్టింది అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు 2 డేస్ నుంచి. అంతేకాకుండా వీళ్ళకి ఇది మామూలే, ఇది కామన్, మనకి అలవాటు, వీళ్ళందరికీ ఇది అలవాటు అనమాట ఒక ఫేక్ ప్రచారం చేయడం. కానీ డెక్కన్ క్రానికల్ సంస్థ అనేది కూడా, అది మనకు తెలుసు ఎంత సంస్థ, ఎంత పెద్ద సంస్థ, అలాంటి డెక్కన్ క్రానికల్ సంస్థ కూడా ట్వీట్ చేసింది రోజా గారికి సన్నీ లియోన్ ఇట్లా తిట్టింది అంటూ ఒక ట్వీట్ పెట్టాడు ఆ ఎడిటర్ శ్రీరామ్ అనే అతను. అతన్ని ఎప్పుడైతే మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ అసలు ఎక్కడ ఏం అని మన సోషల్ మీడియా రంగంలోకి దిగేసరికి ఇప్పుడు అతను సన్నీ లియోన్ అనే పేరు మీద వచ్చింది అకౌంట్ ఫేక్ అకౌంట్ అని వైఎస్ఆర్ సోషల్ మీడియా ఎప్పుడైతే తెలుసుకొని అందరూ ట్రోల్ చేశారో వెంటనే ఈ డెక్కన్ క్రానికల్ సంస్థ వాళ్ళకి దిమ్మ తిరిగింది. అంటే మేము చేసిన ప్రచారం తప్పు అంటూ ఇప్పుడు అతను ఆ ఎడిటరు శ్రీరామ్ గారు ట్వీట్ పెట్టారు రోజా గారికి క్షమాపణ చెప్తూ, నేను వేసిన ట్వీట్ నిజంగా చాలా తప్పుడు ప్రచారం నేను చేశానంటూ సారీ రోజా గారు, నన్ను క్షమించండి మంత్రి గారు అంటూ కూడా క్షమాపణ చెప్పారు. అంటే ఇలా ఉంటే తప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సంస్థలు అనే చెప్పుకునే పేర్లు కూడా ఇలాంటివి కూడా పచ్చ మీడియాతో చేతులు కలిపి ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తాయో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది నిజంగా ఇది మన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇలాంటివి ఎన్నో, ఇదే కాదు చాలా విషయాల్లో సోషల్ మీడియా మా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలని జనసేన టీడీపీ చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలని మేము వెలగడుతూనే ఉన్నాము. ఇది రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ చేస్తారు తప్పుడు ప్రచారాలు, మేము ఎదుర్కొంటాము, మేము ఆ తప్పుడు ప్రచారాలని తిప్పి కొడుతూనే ఉంటాము. కానీ ఈ డెక్కన్ క్రానికల్ సంస్థ ఎడిటర్ స్పందించి సారీ చెప్పినందుకు రోజా గారికి థ్యాంక్స్ కూడా చెప్తున్నాం మా తరపు నుంచి.